పోస్టులు వెంటనే వచ్చినందుకు మీకు అందరికి ధన్యవాదాలు. వెంటనే ఇవ్వాలి, 22,000 ఉపాధ్యాయ పోస్టులు చేసిన వెంటనే రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఖాళీ ఉద్యోగాల్ని భర్తీ చేయడం లేదు. గ్రూప్ 2 ఉద్యోగుల్ని గ్రూప్ 1లో కలిపి భర్తీ చేస్తామనడం అనేది సరైనది కాదు. అదేవిధంగా కానిస్టేబుల్ నియామకాలకు కూడా ప్రభుత్వం నోటిఫికేషన్ ఇవ్వాలి. ఈ రాష్ట్రంలో వేలాది మంది నిరుద్యోగులు లక్షల రూపాయలు పెట్టి కోచింగ్ సెంటర్లో కోచింగ్ తీసుకుంటా ఉంటే ప్రభుత్వం ఉద్యోగ ప్రకటనలు ఇవ్వడం లేదు. డిఎస్సీని నిన్న అనౌన్స్మెంట్ చేస్తారని నిరుద్యోగులు ఎదురు చూశారు. డిఎస్సీ ప్రకటన చేయకుండా ప్రభుత్వం ఆర్థిక శాఖ పేరుతో తప్పించుకుంటా ఉంది. ఈ రాష్ట్రంలో 13,000 ఎస్జీటీ పోస్టులను రద్దు చేసి స్కూల్ అసిస్టెంట్లుగా మార్చి 8,315 ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలని ఏకోపాధ్యాయ పాఠశాలగా మార్చి చివరికి వాటిని మూసివేయాలని ప్రభుత్వం ఆలోచనలు చేస్తూ ఉంది. పాఠశాలను మూసేస్తూ కొత్త పోస్టులు ఇవ్వకుండా విద్యారంగాన్ని ప్రభుత్వం నీరు కారుస్తున్న ఈ పరిస్థితిలోనే చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 142,000 పోస్టులు, అదేవిధంగా రిటైర్ అయిన వాళ్ళే అన్నీ కలిపి 200,000 పోస్టులు భర్తీ చేయాలని మేము డిమాండ్ చేస్తాను. చంద్రబాబు నాయుడు ఆయన కుమారుడు లోకేష్ బాబుకి ఉద్యోగం ఇచ్చాడు, కానీ ఈ రాష్ట్రంలో ఉన్న 32,000 మంది నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూస్తూ ఉంటే ఉద్యోగ ప్రకటనలు ఇవ్వకుండా కాలయాపన చేస్తూ ఉన్నాడు. చంద్రబాబు నాయుడు మొండి వైఖరిని విడనాడి ఉద్యోగ ప్రకటనలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ పీడీఎస్ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నాం. ప్రభుత్వం దిగువచ్చి ఉద్యోగ ప్రకటనలు ఇవ్వకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఆందోళన తీవ్రతరం చేస్తామని పీడీఎస్సీగా హెచ్చరిస్తూ ఉన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మరి ఈరోజు నిరుద్యోగులతో ఆయన ఎన్నికల ప్రయోజనం కోసం వాళ్ళని మభ్యపెడుతూ రేపు డిఎస్సీ ఇస్తాము, ఈరోజు డిఎస్సీ ఇస్తాము అంటున్నారు. అదేవిధంగా కేవలం నామమాత్రంగా పూర్తి స్థాయిలో డిఎస్సీ నోటిఫికేషన్ ఇవ్వకుండా కేవలం 8,000 చిల్లర పోస్టులకు మాత్రమే డిఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చి ఈరోజు చేతులు దులుపుకున్నాడు. అదేవిధంగా ఈ రాష్ట్రంలో గ్రూప్స్కి సంబంధించి అనేక మంది నిరుద్యోగులు గ్రూప్ 2 కావచ్చు, గ్రూప్ 1 కావచ్చు, అన్ని రకాల గ్రూప్స్ కోచింగ్లు చేసి ఈరోజు మరి నిరుద్యోగులు మిగిలిపోయి ఉన్నారు. వాళ్ళకి ఎటువంటి నోటిఫికేషన్ ఇచ్చే పరిస్థితి లేదు. అదేవిధంగా ఈరోజు పోలీస్ శాఖల్లో కూడా పూర్తి స్థాయిలో ఉద్యోగాలు భర్తీ చేసి వారికి నోటిఫికేషన్ ఇచ్చే పరిస్థితి లేదు. కేవలం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ప్రయోజనాన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు నిరుద్యోగ భృతి ఇస్తానన్నారే తప్ప అది కేవలం పేపర్లకు మాత్రమే పరిమితమైంది, ఆచరణలో ఎక్కడా కూడా సాధ్యం కావట్లేదు. వెంటనే చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం మేల్కొని నిరుద్యోగ సమస్యను పరిష్కరించి ఈ రాష్ట్రంలో ఖాళీగా ఉన్నటువంటి అన్ని ఉద్యోగాలను భర్తీ చేయకపోతే నిరుద్యోగుల ఆగ్రహానికి గురవక తప్పదని చెప్పి ఈ సందర్భంగా పీడీఎస్గా మేము చెప్తా ఉన్నాం.